కన్స్ట్రక్టర్స్ గురించి చెప్పబోతున్నా. ఈ కన్స్ట్రక్టర్ క్లాసెస్కి చాలా రిలేటెడ్ అన్నమాట. ఈ కన్స్ట్రక్టర్స్ మనకి మనకి డాట్లో 3 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ 4 టైప్స్, 3 టైప్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్ది ఏమో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనమాట, FAULT డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని పెట్టేసిన. అండ్ సెకండ్ వన్ ఈజ్ పారామీటర్, పారామీటర్ కన్స్ట్రక్టర్. అండ్ థర్డ్ వన్ ఈజ్ నేమ్డ్ కన్స్ట్రక్టర్ అనమాట. సో ఈ వీడియోలో నేను డిఫాల్ట్ గురించి, పారామీటర్ కన్స్ట్రక్టర్ గురించి చెప్తా, నెక్స్ట్ వీడియోలో నేమ్డ్ కన్స్ట్రక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు అసలుకి కన్స్ట్రక్టర్ అంటే ఏంది, కన్స్ట్రక్టర్కి క్లాస్కి రిలేషన్ ఏంది. సో ఎప్పుడైతే మనం ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో, సారీ అట్లా దానికన్నా ముందు ప్రతి ఒక్క క్లాస్కి ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఉంటుంది అన్నమాట. అది ఎప్పుడైతే మనకు ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో, ఫస్ట్ ఆ కన్స్ట్రక్టర్ మెథడ్ కాల్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఒక క్లాస్, సపోజ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో, సో ఎప్పుడైతే ఇట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్ యొక్క డిఫాల్ట్ మెథడ్ కాల్ అవుతుంది అనమాట, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఎక్కడ కన్స్ట్రక్టర్ కనిపించట్లేదు ఈ కోడ్లో, కానీ బై ఇంటర్నల్గా డిఫాల్ట్గా ఒక కన్స్ట్రక్టర్ ఉంటుంది అనమాట. సో ఆ కన్స్ట్రక్టర్ ఎట్లుంటుంది అంటే, కన్స్ట్రక్టర్ నేమ్ ఎట్లుంటుంది అంటే, క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ కన్స్ట్రక్టర్గా ఉంటుంది అనమాట. సో ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇది మనకి బై డిఫాల్ట్గా కనిపించదు కానీ ఇంటర్నల్గా ఉంటుంది ఎప్పుడైతే క్లాస్ క్రియేట్ అయిందో. సో ఒకవేళ మీరు ఇది చూడాలనుకుంటే, ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ మనం ఈ మెథడ్ని ఎక్కడ కాల్ చేయాలి, అసలుకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, సో ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనమాట. ప్రతి క్లాస్కి ఉంటుంది కన్స్ట్రక్టర్ నేమ్ ఏంటంటే, క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే ఉంటుంది. సో దీన్ని మనం స్పెసిఫిక్గా ఏమి కాల్ చేయక్కర్లేదు. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో కన్స్ట్రక్టర్కి, ఇది ఈ మెథడ్ ఆటోమేటిక్ ఇన్వోక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం. సో నేను కన్సోల్ క్లియర్ చేస్తాను, ఇప్పుడు నేను రన్ చేస్తాను కోడ్ని. ఇక్కడ మీరు చూసారంటే ఫస్టే కాల్ అయిపోయింది అనమాట, స్టూడెంట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని. సో మనం ఎప్పుడైతే ఒక కన్స్ట్రక్ట్, ఎప్పుడైతే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తామో అది ఆటోమేటిక్గా అవుతుంది. కానీ క్లాస్లో ఫస్ట్ కాల్ అయ్యే మెథడ్ ఏంటంటే కన్స్ట్రక్టర్ అనమాట. ఫస్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అయిన తర్వాత రిమైనింగ్ మెథడ్స్ అన్ని కాల్ అవుతాయి. సో ఇక్కడ మనం ఏదైనా లాజిక్ పెట్టుకుంటే, ఏదైనా బిజినెస్ లాజిక్ కానీ, ఏదైనా ఇన్షియలైజేషన్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో. సో ప్రతి ఒక్క క్లాస్ ఉంటుంది, ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ గురించి. ప్రతి ఒక్క క్లాస్కి ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది అనమాట. సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ నథింగ్ బట్, ఒకవేళ మీరు ఇది లేకపోయినా కానీ అది కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా ఎప్పుడైనా ఈ క్లాస్ క్రియేట్ చేసినప్పుడు ఏదైనా ఇన్షియలైజ్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఈ కన్స్ట్రక్టర్ని ఓవర్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఏదో ఒక బిజినెస్ లాజిక్, ఏదో ఒక ఇన్షియలైజేషన్ సంథింగ్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ గురించి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది ఏంటంటే పారామీటర్స్ కన్స్ట్రక్టర్ అనమాట. సో పారామీటర్ కన్స్ట్రక్టర్ అంటేనే అర్థమవుతుంది కదా, పారామీటర్స్ ఉంటాయి కన్స్ట్రక్టర్కి, పారామీటర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది కన్స్ట్రక్టర్ సేమ్ నేమ్ కదా, సో సేమ్ నేమ్తో ఇంకో కన్స్ట్రక్టర్ ఉంటుంది. బట్ ఈ కేసులో ఏంటంటే దీనికి నేమ్స్ ఉంటాయి అన్నమాట. సపోజ్ నేను ఇంటిజర్ నెంబర్ అండ్ స్ట్రింగ్ నేమ్ అని తీసుకుంటున్నా. సో ఈ క్లేస్లో ఏంటంటే పారామీటర్స్ ఉంటాయి అన్నమాట కన్స్ట్రక్టర్కి, డిఫాల్ట్గా ఉండదు. సో ఈ డేటా, ఈ కన్స్ట్రక్టర్కి డేటా ఎక్కడి నుంచి పంపిస్తామంటే, సో ఎప్పుడైతే మనం కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఇక్కడ మెథడ్ ఉంది కదా, ఇది నథింగ్ బట్ ఫంక్షనే అనమాట. సో మన ఫంక్షన్కి ఎలా అయితే డేటాను పంపిస్తామో సేమ్ అదే విధంగా ఈ డేటాని పంపిస్తాం అనమాట ఈ కన్స్ట్రక్టర్ ద్వారా యూజ్ చేసుకొని. ఎప్పుడైతే మనం ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ 23 సాయి గోపి అని పంపాను అనుకోండి, ఎప్పుడైతే నేను ఎట్లా పంపుతానో అప్పుడు డైరెక్ట్గా 23 వచ్చేసి ఈ ప్లేస్లోకి వెళ్ళిపోయింది అనమాట. సాయి గోపి అనేది వచ్చేసి నేమ్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది అనమాట సీక్వెన్స్ ఆర్డర్లో. అట్లా మనం పారామీటర్ కన్స్ట్రక్టర్ వాల్యూస్ పాస్ చేసుకుంటాం.
సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే డిఫాల్ట్ ఇంప్లిమెంటేషన్, దీని ఓవరాల్ డిజైన్ ఏంటిదంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే నేమ్డ్, సారీ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ పారామీటర్ కన్స్ట్రక్టర్ రెండు ఒకే దగ్గర ఒకేసారి మనం యూజ్ చేయలేము. సో అందుకనే మనకి ఎర్రర్. సపోజ్ నేను ఇది రిమూవ్ చేశాను అనుకోండి, సపోజ్ కామెంట్ చేసేసా, సో ఈ ఎర్రర్ పోయింది. సో మనం ఎట్ ఏ టైం ఈ రెండింటిని యూజ్ చేయలేము. సో ఇది డాట్ ఎస్డికే ఇచ్చింది, మనం ఏం చేయలేము. సో ఈ రెండింటిని మనం ఒకేసారి యూజ్ చేయలేము అన్నమాట. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఏంది, సో డిఎఫ్ఏయూ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అండ్ ఇది నేమ్, ఇది పారామీటర్ కన్స్ట్రక్టర్ అన్నమాట. సో ఇప్పుడు నేను రన్ చేస్తే మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది అన్నమాట, అవుట్పుట్లో చేంజ్ ఏముండదు. సారీ కోడ్ ఏదో మిస్ అయింది. ఓకే, సో నాకు ఇక్కడ ఇక్కడ మనకి పారామీటర్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు నేను ఈ డేటాని వీటికి ఇనిషలైజ్ చేయాలన్నమాట, ఈ రెండింటికి నేను నా దగ్గర ఉన్న డేటాని ఇనిషలైజ్ చేయాలి. సో నాకు ఈ కన్స్ట్రక్టర్లో వచ్చే డేటాని ఇనిషలైజ్ చేయడం ఎలా అంటే, సో ఇది రిమూవ్ చేస్తాను. మనం దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకున్నాం, దిస్ డాట్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ అండ్ దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. సో ఇలా ఇన్షలైజ్ చేసుకున్నాను కన్స్ట్రక్టర్లో వచ్చే డేటాని మనం మన లోకల్లో ఉన్న ఇన్స్టెన్స్ ఫీల్డ్ వేరియబుల్కి అసైన్ చేస్తాను. సో ఇక్కడ దిస్ అనేది ఈజ్ నథింగ్ బట్ కరెంట్ యొక్క ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది అన్నమాట. సో దానికోసమనే మనం దిస్ అనే కీవర్డ్ని వాడతాం. సపోజ్ ఆల్రెడీ మనం ఇక్కడ డేటా పంపిస్తున్నాం కాబట్టి మనం మళ్ళీ ఇది వాడక్కర్లేదు, మనకి ఇక్కడ టూ లైన్స్ కోడ్ తగ్గిపోయింది అన్నమాట. సో ఇప్పుడు నేను రన్ చేస్తే సేమ్ అవుట్పుట్ అనమాట. సో ఇక్కడ కన్స్ట్రక్టర్లో పంపిస్తున్నా అది ఇక్కడ ఇనిషియలైజ్ అయిపోతుంది. కన్స్ట్రక్టర్ ఫస్ట్లోనే కాల్ అవుతుంది కదా, ఎప్పుడైతే ఇక్కడ ఇది క్రియేట్ అవుతుందో అప్పుడే మనకి కన్స్ట్రక్టర్ కూడా కాల్ అవుతుంది, ఈ వేరియబుల్స్ అసైన్ అవుతాయి. అది పారామీటర్ కన్స్ట్రక్టర్ గురించి. ఇలా మీరు ఎన్నైనా ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇంకా షార్ట్ ఎండ్ చేయాలంటే ఈ కోడ్ని డైరెక్ట్గా ఇది రిమూవ్ చేసేసి, ఇది ఒక వర్షన్ అనమాట. ఇప్పుడు షార్ట్ ఎండ్ చేయాలంటే సపోజ్ ఈ కోడ్ని నేను కామెంట్స్లో పెడతాను, సేమ్ అదే దాన్ని షార్ట్ ఎండ్ చేయాలంటే ఎట్లా అంటే జస్ట్ ఇది రిమూవ్ చేసేసి డైరెక్ట్గా డాట్ దిస్ డాట్ నేమ్ దిస్ డాట్ అని పాస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది షార్ట్ ఎండెడ్ అనమాట, షార్ట్ హ్యాండ్ సింటాక్స్ ఇది నథింగ్ బట్ కోడ్ని సింటాక్స్ అంటాం. సో దీనికన్నా ఇది వన్ లైన్లోనే అయిపోయింది కదా. సో ఖచ్చితంగా కానీ మీరు పంపించే సీక్వెన్స్ మాత్రం ఖచ్చితంగా ఇదే ఆర్డర్లో ఉండాలి. ఇక్కడ ఏదైతే పంపిస్తున్నారో సేమ్ ఇక్కడ కూడా అదే వేరియబుల్కి అసోసియేట్ ఉండాలి, లేకపోతే మొత్తం మిస్ మ్యాచ్ అయిపోతుంది. సో ఇది పారామీటర్ కన్స్ట్రక్టర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ గురించి ఒకసారి ఓవర్ వ్యూ చెప్తా. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడైతే ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అవుతుంది అనమాట. ప్రతి క్లాస్కి డిఫాల్ట్కి ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది, మనం క్రియేట్ చేసినా చేయకపోయినా. ఎప్పుడైతే మనకి ఏదైనా రాయాలనుకుంటే మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ఓవర్లోడ్ చేసుకొని మనకు కావాల్సిన డేటాని రాసుకోవచ్చు. పారామీటర్ కన్స్ట్రక్టర్ ఈజ్ నథింగ్ బట్ పారామీటర్స్ పంపిస్తాం అనమాట. సో మనకి ఏదైనా ఇనిషియల్ ఎప్పుడైతే క్లాస్ క్రియేట్ అవుతున్నప్పుడు ఏదైనా డేటా పాస్ చేయాలనుకుంటే ఆ డేటాని మనం పారామీటర్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసుకొని పాస్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం మనం పారామీటర్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకుంటాం. సో పారామీటర్ కన్స్ట్రక్టర్ వచ్చిన వాల్యూస్ని మనం ఇట్లా లోకల్ వేరియబుల్స్కి సెట్ చేసుకోవచ్చు. ఇది పారామీటర్ కన్స్ట్రక్టర్ గురించి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ గురించి. అండ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని పారామీటర్ కన్స్ట్రక్టర్ని ఒకేసారి యూజ్ చేయలేము. వన్ మోర్ థింగ్, దట్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. ఇది థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్.